విద్యార్థుల భవిష్యత్తు కోసం ముందడుగు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం మండగిరి పంచాయతీ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థుల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని తెలిపారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తు కోసం బైజూస్ యాప్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 8వ తరగతి విద్యార్థులకు అన్ని వర్గాల వారు ఎదగాలని, ప్రతి ఒక్క రాష్ట్రము మన రాష్ట్రం వైపు, కార్పొరేట్ స్కూల్కు మించి ప్రభుత్వ పాఠశాల ఈరోజు ఉందని తెలిపారు. 8వ తరగతి విద్యార్థులకు 98 ట్యాబులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎంఆర్ఓ వెంకటలక్ష్మి, మధుసూదన్ శర్మ, మాజీ సర్పంచ్ శేష్ రెడ్డి, హై స్కూల్ చైర్మన్ ఉల్గప్ప, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఏదో రకంగా మన రాష్ట్రాన్ని చదువులలో ముందుకు తీసుకోవాలని చెప్పేసి అన్ని రకాలుగా అన్ని వర్గాల వారిని కూడా ఒక స్థాయి తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతోనే ఈరోజు బైజూస్ యాప్ అనేది ఒక ఏర్పాటు చేసి దాన్ని కూడా దాని ద్వారా ఈరోజు ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మేమందరూ కూడా చెప్తా ఉన్నాం. అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి విద్య మీద ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు, ఆ ప్రాధాన్యత ఏమనేది కూడా మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చూస్తామని జరుగుతా ఉందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ విద్యకి విద్యను ప్రాధాన్యత ఇస్తా ఉన్న విషయంలో ఏ విధంగా పిల్లల్ని బడికి రప్పించాలా, ఎందుకంటే చాలా రాష్ట్రంలో మన ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితి, చాలామంది చదివించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా